అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవించుకుంటూ మిగతా రోజులంతా వారిని దూరంగా పెట్టడం సమంజసం కాదని, ప్రతి రోజు మహిళలను గౌరవించడమే వారికి ఇచ్చిన సముచిత స్థానం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆడిటోరియం కార్యాలయంలో కలెక్టరేట్ లో పనిచేస్తున్న మండల రిసోర్స్ జిల్లా రిసోర్స్ పర్సన్స్ కు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, వారికి ధనవంతుగా చీరలను అందజేయడం సంతోషకరంగా ఉంది అని పేర్కొంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీ ఇష్టపూర్వకంగా ఆడడానికి ముందు రానున్న రేపటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దశాబ్ది ఉత్సవాల గురించి మనం తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు. దీనిపై మేయర్ సార్ అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వల్ల తప్పకుండా రాబోయే కాలంలో మీ ఏ కార్యక్రమం చేసినా మా వంతు కరీంనగర్ మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఈరోజు ఇక్కడ టెంపుల్ కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నందుకు వారికి కూడా మా తప్పకుండా రాబోయే కాలంలో మీ చేతుల మీద దృష్టి ఏ విధంగా కరీంనగర్ చరిత్రని మీరు తిరిగి రాస్తా ఉన్నారన్నమంలో భాగస్వామి అయినందుకు నేను కూడా సంతోషపడతా ఉన్నా. మీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమంలో అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సభకు నమస్కారం. ఈరోజు అందరికీ చీరల పంపిణీ ఆర్పీలందరికీ మరియు మేయర్ సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ గారికి, జడ్పీటీసీ కార్పొరేటర్లకు మరియు ప్రజాప్రతినిధులందరికీ పాత్రిక ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంతి దేవతాహ అంటారు పెద్దలు. ఇంతమంది ఆర్పీలకు చీరనిచ్చి రేపు జరగబోయే కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వారి భూమి పూజ మరియు కళ్యాణ మహోత్సవానికి మనందరం కూడా కొత్త బట్టలు వేసుకొని కుటుంబ సభ్యులతో ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళి కమలాకరన్న గారికి ఆ యొక్క దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా గెలిపించుకోవాలని మీ అందరినీ తిరసు వంచి కోరుతా ఉన్నాను. 10 ఎకరాల జాగా మంత్రి గారు ఎప్పుడైతే కరిగిపరచుకొని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీరు పద్మనగర్లో తీసుకొచ్చినందుకు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి అక్కడే నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి గుడి ఏర్పాటు చేసుకుంటాను, అది యొక్క మీ యొక్క చలవ అని చెప్పి నేను మీ అందరి ముఖంగా తెలియజేస్తా ఉన్నానన్న. ఇటువంటి మంచి వ్యక్తుల వద్ద మనం పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మీ యొక్క పాలనలో మాకు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు, మా యొక్క గౌరవాన్ని పెంచుతున్నందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటామన్న. మీరే కాదు ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క వచ్చే ఎలక్షన్లలో ఇవాళ ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ అలాగే శుభాకాంక్షలు. ఆ రోజు మనకు మహిళా దినోత్సవం నాడు సమయాభావం వల్ల మనకు ఆ రోజు ఈ కార్యక్రమం చేయలేకపోయాం కాబట్టి, మన కమలాకర్ అన్న గారు మహిళల్ని గౌరవించాలని, వాళ్ళకు కూడా సముచిత చీరలు ఇచ్చి గౌరవించాలని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మన కుటుంబంలో మన అన్నదమ్ములు మనకి ఇస్తారో ఇవ్వరో, ఏ చీర ఇస్తారో పెట్టారో తెలియదు, కానీ మన కమలాకర్ అన్న గారు మాత్రం మహిళలకు ఎంతో గౌరవిస్తారు, అందరినీ అమ్మ అనే పిలుస్తారు, చాలా గౌరవిస్తారు. సో తన నియోజకవర్గంలో మహిళలందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళకు సముచితంగా సత్కరించాలని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన చింతగుంట పరిధిలో ఇవాళ రేపు తిరుపతి దేవుని యొక్క భూమి పూజ చేయడం జరుగుతుంది. సో అది ఎంతో మనకు సంతోషం, ఎందుకంటే ఇది మనం ఊహించాలి, ఎవరం కూడా ఎప్పుడు ఊహించలేము. మన కరీంనగర్లో మనకు తిరుపతి దేవస్థానం, తిరుపతి దేవుడు మనకు మనం చూడగలుగుతాం, మనంతటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనం చూడగలుగుతామని. ఇదంతా మన కమలాకర్ అన్న గారు కష్టం, ఆయన యొక్క ముందు చూపు వల్లనే మనం ఇది సాధ్యమైంది. సో వారికి మనందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ మీతోటి ఒక గతంలో ఉన్న ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా మీతో మాట్లాడతలేను, మీ తోబుట్టుగానే నేను మాట్లాడాలని ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మొన్ననే మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మనం
ఆ రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు మనము కట్నం పెట్టడం అనేది తెలంగాణలో సాంప్రదాయం. అందుకే ఆ రోజు కట్నం పెడదాం అనుకున్నాము. కానీ ఒక్కటి మాత్రం నాకు ఇప్పటికీ అనుమానం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మరి మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ ఒకటే రోజు మహిళా దినోత్సవమా? మహిళలు లేని దినోత్సవం అనేది ఉంటుంది ఎక్కడన్నా? మహిళలు లేని దినం అనేది జరుగుతుందా ఈ సృష్టిలో? మరి మహిళలకు ఒకటే రోజు దినోత్సవం ఏంది? నేనంటానా మహిళలు లేని దినమే ఉండదు, మహిళలు లేని సృష్టే లేదు. కాబట్టి మీకు ఆ రోజే గౌరవించడం కాదు, ప్రతిరోజు గౌరవించబడాలి. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని చెప్పి చాలామంది అన్నారు. కాబట్టి మిమ్మల్ని గౌరవించడం మా బాధ్యత. ఎందుకంటే ఇంటికి ఆ మహిళనే లక్ష్మిగా భావిస్తాం. కాబట్టి మీ ఆడబిడ్డలకు మా దగ్గర శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదరి మనలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈరోజు నేను ఇచ్చేది కానుక ఒక సారే అంటాం మనం. ఇది తీరే అంటాం కానీ సారే అంటాం. ఒక ఆడబిడ్డ ఏం కోరుకుంటుందంటే, ఒక చెల్లె ఏం కోరుకుంటుందంటే, నాకు లక్షలు కోట్లు వద్దు అన్నా, నేను నీ ఇంటికి రాఖీ పౌర్ణమి వచ్చి ఒక రాఖీ కడతానా, నాకు సమయం ఇయ్యి అంటది. ఏంది తల్లి నువ్వు రాఖీ కడితే నా జేబులో ఏమున్నాయో నేను నీకు ఇవ్వాలి, నా జేబులో పైసలు కూడా లేవు కదా, నేను నిరుపేదను కదా, నేను ఏమి ఇవ్వాలంటే ఆ ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకొని నాకు సారాద్దు చీరాద్దు రూపాయద్దు, నీకు నేను రాఖీ కడితేనే నాకు తృప్తి, నా జీవనం తృప్తి అవుతుంది కాబట్టి నీ ఇంటికి వచ్చి రాఖీ కడతానని తృప్తి పడుతుంది ఆ తల్లి. అంటే ఇక్కడ డబ్బుల కోసం చూడదు, ఇక్కడ ప్రేమ అనురాగాలతో జరుగుతుంటుంది. అంటే అన్నదమ్ముల మధ్యన ప్రేమ అనురాగాలు ఉంటాయి తప్ప కానీ ఐశ్వర్యాలకు కులబద్ధం కాదు, అది తెలంగాణ సంస్కృతి. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దసరా పండుగ రోజు మా ఆడబిడ్డకు చీర ఎందుకు పంపుతారంటే, ఆ చీర లక్షల కోట్ల విలువ భూమి కాదు, కానీ నీ ఆడబిడ్డకి ఇచ్చే గౌరవంగా భావించింది కాబట్టి అందుకే ఈరోజు ఇచ్చే మా కానుక ఆడబిడ్డ కానుకగానే స్వీకరించుకోర్రి.